గ్యాప్ ఇవ్వకుండా వెంటాడుతున్న గత చంద్రబాబును చూడలేని పరిస్థితి నెలకొందనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే రెండు వేల పద్నాలుగు ఎన్నికల అనంతరం వైసీపీకి చెందిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు తన పార్టీలోకి అప్రజాస్వామికంగా చేర్చుకోవడం ఆ తర్వాత వచ్చిన ఫలితాలు ఆ శాంక్షను రిపీట్ చేయడంతో ఇరవై మూడు ఫిక్స్ అయిపోయింది ఈ నేపథ్యంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు తెరపైకి వచ్చింది ఈ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఖైదీ నెంబర్ ఏడు ప్లస్ ఆన్లైన్లో సెటైర్స్ వేశారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇరవై మూడు నెంబర్ తో సోషల్ మీడియా వేదికగా విపరీతంగా వెంటాడుతున్నారు ఆర్జీవీ ఇందులో భాగంగా చంద్రబాబు లోకేష్ పవన్ గత కాలంగా తనదైన వెటకారంతో వెంటాడుతున్న వర్మ పొత్తు కన్ఫర్మ్ అనంతరం కలిసి వాయిన్ చేస్తున్నారు ఇందులో భాగంగా ముగ్గురే బర్త్డేలను కలిపి అది ఇరవై మూడుకి సమానమని చూపించారు ఈ నేపథ్యంలో తాజాగా అమరావతి ఎన్నర్ రింగ్ రోడ్ కేసులో కొడుకు లోకేష్ ఏ ఫోర్టీన్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు ఏ థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ మైనస్ ఫోర్టీన్ ఈవల్ టు ట్వంటీ త్రీ దేవుడు దేయానికి మాత్రమే తెలుసు చంద్రబాబుకు ఇరవై మూడుకు ఉన్న కనెక్షన్ ఏంటనేది అంటూ ట్వీట్ చేశారు దీంతో ఇరవై మూడు పేరు చెప్పి ఈ స్థాయిలో వెంటాడుతున్నారేంటనే కామెంట్లు వినిపిస్తున్నాయి కాగా గతంలో చంద్రబాబు లోకేష్ పవన్ కళ్యాణ్ల బర్త్డేలను కలిపిన వరిమ వాటి మొత్తం ఇరవై మూడు అని సూచించిన సంగతి తెలిసిందే